నాలుగైదు రోజులు పూర్తిగా మేక్ ఇట్ ఎ ఫేస్ నిదానంగా చేయండి. ఎందుకంటే పీపుల్ అసలు ఊరికనే దాని అట్టేసేసి అంటే ఆడ కనీసం ఏంటంటే 20 మంది 30 మంది సంపర్కించారు. ఎల్ఎండి యాడ్ చేస్తుంటే మాది నెల్లూరు నగరంలో ఏదైతే జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, దానివల్ల సరిగ్గా తవ్వక ఇష్టానుసారంగా కూడా తువ్విని ఎక్కడ కూడా సరిగ్గా పూడ్చక ఈరోజు నెల్లూరు అంతా కూడా ప్రజలందరూ కూడా అనేక కంప్లైంట్లు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు వర్షానికి కూడా ఇంకా కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా సరిగ్గా కూడా క్వాలిటీగా కూడా ఎక్కడ కూడా చేయట్లా నెల్లూరు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే గతంలో కూడా ఒకసారి పబ్లిక్ హెల్త్లో చెప్పడం జరిగింది. ఈసారి కూడా వచ్చి ఏదైతే వెంకటేశ్వరం కావచ్చు, బాలాజీ నగర్, ఆదిత్య నగర్, ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక వారం రోజుల పాటు పనులన్నీ ఆపైనా సరే మొత్తం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా ఫేస్ లిఫ్ట్ డ్యామేజ్ వర్క్స్ అన్నీ కూడా చేయమని చెప్పాము. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక రోజు రెండు రోజులు అయితే పర్లా, నెలల పాటు ఇబ్బంది పడాలంటే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏదైతే మీకు ఇచ్చిన నార్మ్స్ ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా కూడా దగ్గరుండి కంప్లీట్ చేయమని చెప్పాం. వారం రోజుల లోపల ఏదైతే కొన్ని వార్డులు కంప్లీట్ చేస్తాం సార్. ఈ నెలాఖరి కల్లా కూడా కంప్లీట్ నెల్లూరులో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేము అధికారులు మేము కోరేది మనం చేసేటప్పుడు ప్రజలు కొద్దిగా మినిమం ఇబ్బందులు అయితే పర్లేదు కానీ కనీసం బండి కూడా పోయే విధంగా పోలేని విధంగా ఈరోజు అన్ని రోడ్లు తయారు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది.